1993 అన్నగారు ఎన్టీఆర్ 70 ఏళ్ల వయసులో బాక్స్ ఆఫీస్ని గడగడలాడించిన సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ ప్రవేశమంటూ రూమర్స్తో సెన్సేషన్ అయిన సంవత్సరం. స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న దివ్యభారతి మరణించిన సంవత్సరం. 1993 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం పదండి. 1993లో మొత్తం 90 స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ రిలీజ్ అయ్యాయి. వాటిలో 3 బ్లాక్ బస్టర్లు, 7 సూపర్ హిట్లు, 12 హిట్లు, 11 యావరేజ్ మూవీసు, 57 ఫ్లాప్స్ ఉన్నాయి. హీరోస్ వైస్ మూవీస్ చూస్తే ఎన్టీఆర్వి 2, ఏఎన్ఆర్ 1, కృష్ణ 3, శోభన్ బాబు 1, కృష్ణంరాజు 3, చిరంజీవి 2, బాలకృష్ణ 2, నాగార్జున 3, వెంకటేష్ 3, రాజశేఖర్ 3, మోహన్ బాబు 2, రాజేంద్ర ప్రసాద్ 7, సుమన్ 6, నరేష్ 3, సురేష్ 4, వినోద్ కుమార్ 4, జగపతి బాబు 3 సినిమాల్లో హీరోలుగా నటించారు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూసుకుంటే అల్లరి ప్రియుడు, అల్లరి అల్లుడు, మేజర్ చంద్రకాంత్ ఈ 3 బ్లాక్ బస్టర్స్ అవ్వగా వారసుడు, గాయం, బంగారు బుల్లోడు, బావా బావమర్ది, మణి, మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు ఈ 7 సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. జోకర్, దండోరా, పోలీస్ లాకప్, దొంగల్లుడు, కొండపల్లి రాజా, అబ్బాయి గారు, పచ్చని సంసారం, ముఠామేస్త్రి, అలీబాబా, అరడజన్ దొంగలు, పరువు ప్రతిష్ట, ఏవండి ఆవిడ వచ్చింది ఈ 12 సినిమాలు హిట్స్గా నిలిచాయి. ఆశయం, శభాష్ రాము, రక్షణ, ఇన్స్పెక్టర్ ఝాన్సీ, పెళ్లిగోల, 1/2, రెండిళ్ల పూజారి, కొంగుచాటు కృష్ణుడు, రౌడీ అన్నయ్య, చిన్నల్లుడు, తొలిముద్దు ఈ 11 సినిమాలు యావరేజ్ అనిపించుకున్నాయి. వీటిలో నాగార్జున రక్షణ మూవీ అబోవ్ యావరేజ్ అయి కమర్షియల్గా సేఫ్ ప్రాజెక్ట్గా నిలిచింది. మిగిలిన 57 సినిమాలు బిలో యావరేజ్ టు ఫ్లాప్గా నిలిచాయి. వీటిలో అగ్రహీరోల మూవీస్ చూస్తే కృష్ణ కిరాయి గుండా, చిరంజీవి మెకానికల్లుడు, బాలకృష్ణ నిప్పురవ మూవీస్ భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచాయి. ఎన్టీఆర్ శ్రీనాథ కవి సార్వభౌముడు నిరాశపరిచింది, భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచాయి. బాలకృష్ణ నిప్పురవ అప్పటి హై బడ్జెట్ మూవీగా వార్తల్లో నిలిచింది. ఇక టాప్ 10 మూవీస్ చూస్తే ఈ సంవత్సరం ఏది పెద్ద హిట్ అనే దాని మీద రకరకాల లెక్కలున్నాయి. కొందరు మేజర్ చంద్రకాంత్, మరికొందరు ముఠామేస్త్రి, ఇంకొందరు అల్లరి అల్లుడు అంటారు. అల్లరిప్రియుడు మూవీ కూడా చర్చల్లో ఉంటుంది. అయితే నిజంగా టాప్ 10 మూవీస్ ఏవి అనే దాని మీద క్లారిటీగా చూద్దాం. 1, అల్లరి అల్లుడు. అన్ని ఏరియాస్లో సూపర్ షేర్స్ కలెక్ట్ చేసిన అల్లరి అల్లుడు 22 కేంద్రాల్లో 100 రోజులాడి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో 4 థియేటర్లలో రిలీజ్ అయ్యి వారం రోజు హౌస్ఫుల్ అయ్యి ఇప్పటికీ చెదిరిపోని రికార్డుగా ఉండిపోయింది. 2, మేజర్ చంద్రకాంత్. ఎన్టీఆర్ గారి నట విశ్వరూపం. ఈ సినిమా ఆయన నటించిన ఆఖరి కమర్షియల్ చిత్రం. అన్నగారి కెరియర్లో మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఆంధ్ర సీడెడ్లో రికార్డు కలెక్షన్స్తో ఆడిన ఈ సినిమా నైజాంలో మాత్రం కాస్త వెనకబడింది. 17 కేంద్రాల్లో 100 రోజులాడి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 3, అల్లరి ప్రియుడు. పాటలతోనే హైప్ పెంచుకున్న అల్లరి ప్రియుడు 2 కేంద్రాల్లో 200 రోజులకు పైగా ప్రదర్శింపబడి రాజశేఖర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా ఆ సంవత్సరానికి బ్లాక్ బస్టర్గా నిలిచింది. 4, బంగారు బుల్లోడు. బాలకృష్ణ మాస్ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడు 10 కేంద్రాల్లో 100 రోజులాడి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో పాటే బాలయ్య నిప్పురావు కూడా రిలీజ్ అవ్వడంతో బంగారు బుల్లోడు కలెక్షన్ల మీద కాస్త ప్రభావం చూపించింది. 5, ముఠామేస్త్రి. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకునే రికార్డు క్రియేట్ చేసిన ముఠామేస్త్రి సీడెడ్ కర్ణాటకలో మాత్రమే హిట్గా నిలబడింది, మిగిలిన ఏరియాస్లో యావరేజ్గా నిలిచింది. అయినా గ్రాస్ పరంగా టాప్ ప్లేస్లో నిలిచి గుర్తింపు చెందింది ఆ సంవత్సరానికి. 6, వారసుడు. కృష్ణ, నాగార్జున కలిసి నటించిన భారీ మల్టీస్టార్ చిత్రం వారసుడు. అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా 20 కేంద్రాల్లో 100 రోజులాడి సూపర్ హిట్గా నిలిచింది. 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాగార్జున 3వ సినిమా వారసుడు. 7, బావా బావమర్ది. 1993లో సర్ప్రైజింగ్ హిట్ బావా బావమర్ది. కథ, సుమన్, అద్భుత అభినయం కలగలిపిన హిట్గా నిలిచింది. కృష్ణంరాజు లాంటి సీనియర్ హీరో, మంచి హీరో సుమన్, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమా విజయానికి కారణం. ఈ చిత్రంలోని పాటలు ఎవర్గ్రీన్ హిట్స్గా నిలిచాయి. 8, అబ్బాయి గారు. వెంకీ సూపర్ పర్ఫార్మెన్స్తో కమర్షియల్ హిట్గా నిలిచింది ఈ మూవీ. 50 రోజుల తర్వాత అబ్బాయి గారు మూవీని చాలా థియేటర్లలో తీసేశారు, లేకుంటే బ్లాక్ బస్టర్ అయి ఉండేది. 9, మాతృదేవో భవ. లేడీస్ అంతా తండోపతండాలుగా థియేటర్లకు వెళ్ళి చూసిన సినిమా మాతృదేవో భవ. సెంటిమెంట్తో ఆంధ్రదేశాన్ని కంటతడి పెట్టించిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. 10, మాయలోడు. రాజేంద్ర ప్రసాద్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మాయలోడు కొన్ని చోట్ల 200 రోజులు కూడా ఆడి సూపర్ హిట్ అయింది. ఇక వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా, నాగార్జున, రక్షణ మొదటి వారం రికార్డు కలెక్షన్స్ చేశాయి. అల్లరి అల్లుడు, వారసుడు వంటి హిట్తో నాగార్జున హీరో ఆఫ్ ద ఇయర్గా నిలిచి 4 హిట్లతో
8 సినిమాల్లో హీరోయిన్గా నటించిన నగ్మ హీరోయిన్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది. ఇక 1993లో ఆసక్తికర విషయాలను చూసుకుంటే మేజర్ చంద్రకాంత్ మూవీకి 130,00,000 రెమ్యునరేషన్ తీసుకొని ఎన్టీఆర్ గారు రికార్డు సృష్టించారు. ఆ రెమ్యునరేషన్ని బసవతారకం హాస్పిటల్ కోసం ఉపయోగించడం ఆయనలోని మానవత్వానికి నిదర్శనం. 70 ఏళ్ల వయసులో బ్లాక్ బస్ ఇట్టు కొట్టారు. ఈ సంవత్సరం సీనియర్ హీరోలకి బాగా కలిసి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ పచ్చని సంసారం, శోభన్ బాబు ఏవండి ఆవిడ వచ్చింది, కృష్ణంరాజు బావా బావమర్ది, ఇలా ముగ్గురికి హిట్స్ వచ్చాయి. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఏఎన్ఆర్ మెగాస్టార్ చిరంజీవుల మెకానికల్లుడు ఇద్దరి అభిమానులను నిరాశపరిచింది. మనీ మూవీ బ్రహ్మానందంని స్టార్ కమెడీనే చేసింది. గాయం సినిమా జగపతి బాబుకు హీరోగా బ్రేక్నిచ్చి స్టార్గా గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఠా మేస్త్రిలో రాజకీయ నాయకుడిగా కనిపించిన చిరంజీవి నిజంగానే కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే రూమర్స్ ఆంధ్రదేశంలో సెన్సేషన్ సృష్టించాయి. స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొంది 1 రేంజ్కి ఎదుగుతున్న దివ్యభారతి మరణం ఆమె అభిమానులకు షాక్గా మారి ఇండస్ట్రీలో విషాదం నింపింది. నాగార్జున కృష్ణ నటించిన వారసుడు మూవీ థియేటర్ల వద్ద ఇరువురి హీరో ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టుకుని పోలీసులు రంగప్రవేశం చేసే పరిస్థితి కల్పించారు. ఆ సినిమాలో కృష్ణగారి క్యారెక్టర్ తక్కువగా ఉందనే గొడవకి కారణం. ఈ సంవత్సరం 3 హీరోయిన్లను టాప్ రేంజ్కి చేర్చింది. రమ్యకృష్ణ, సౌందర్య, నగ్మ ఈ 3 టాప్3 హీరోయిన్స్గా గుర్తింపు పొందారు. బాలకృష్ణ సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అవ్వడం అప్పట్లో ఒక రికార్డు. బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఈ 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికి వస్తే అర్జున్ హీరోగా నటించిన జెంటిల్మెన్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇండియాలో టాప్ డైరెక్టర్ అయిన శంకర్ ఫస్ట్ మూవీ ఇదే. దొంగ దొంగ పర్వాలేదనిపించింది. రజనీకాంత్, రౌడీ జమీందార్, కమలాసన్, మహానది నిరాశపరిచాయి. బెస్ట్ యాక్టర్గా బావా బావమర్ది సినిమాకి సుమన్, బెస్ట్ యాక్ట్రెస్గా మిస్టర్ పెల్లం మూవీకి ఆమని నంది అవార్డ్స్ అందుకోగా మిస్టర్ పెల్లం బెస్ట్ మూవీగా నంది అవార్డు అందుకుంది. బెస్ట్ ఫిలింగా మాతృదేవోభవ ఫిలింఫేర్ సాధించగా బెస్ట్ యాక్టర్గా ముఠా మేస్త్రి చిత్రానికి చిరంజీవి, బెస్ట్ యాక్ట్రెస్గా పోలీస్ లాకప్ మూవీకి విజయశాంతి ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, ఎస్వి కృష్ణారెడ్డి 1/2 మూవీతో శివనాగేశ్వరరావు, జెంటిల్మెన్తో శంకర్ డైరెక్టర్లుగా అడుగుపెట్టారు ఈ సంవత్సరం. మరిన్ని చిత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.